వెల్కమ్ టు టీ శాట్ నేను మీ ఫనీశ్వర్ సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో భూ సంస్కరణల గురించి డిస్కస్ చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి ఎకానమీ అంటే జరిగేటువంటి ఏ పరీక్షకైనా ఎకానమీలో అత్యంత ముఖ్యమైనటువంటిది అత్యంత ప్రాధాన్యత ఉండేటువంటి టాపిక్ ఏంటయ్య అంటే భూ సంస్కరణలు అంటున్నారు మరి భూ సంస్కరణలను చూసినట్లయితే తెలంగాణ ఎకానమీలో భాగంగా మనం చదువుతూ ఉన్నాం సో తెలంగాణ ఎకానమీలో భాగంగా చదివేటువంటి భూ సంస్కరణలు ఎక్కువగా మనకు బిడ్స్ ఈ టాపిక్ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మనం దీన్ని డిస్కస్ చేద్దాం మరి భూ సంస్కరణల గురించి మనం చదవడానికి బిఫోర్ అసలు భారతదేశం యొక్క వ్యవసాయ పరిస్థితుల గురించి మనం కొంత అవగాహన తెచ్చుకోవాలి కొంత వ్యవసాయం గురించి అంటే భారతదేశంలో చూసినట్లయితే ఆర్థిక సాంఘిక రాజకీయ జీవనంలో వ్యవసాయం అన్నటువంటిది నేటికి కీలకమైనటువంటి స్థానాన్ని ఆక్రమించింది అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థని కానీ ప్రజలు నివసించేటువంటి సాంఘిక విధానాలను కానీ మన రాజకీయ అంశాలను కానీ ప్రభావితం చేసేటువంటి వాటిలో వ్యవసాయం అన్నటువంటిది ప్రధాన పాత్రను పోషిస్తుంది ఎందుకు వ్యవసాయం ప్రధాన పాత్ర పోషిస్తుందయ్యా అంటే నేటికి కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అత్యధిక మంది వ్యవసాయము అనుబంధ రంగాల మీదనే ఆధారపడి జీవించడం అన్నటువంటిది జరుగుతూ ఉంటుంది ఇక దేశం మొత్తాన్ని మనం గమనించినట్లయితే అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మనం గమనించినట్లయితే సగానికంటే ఎక్కువగా జనాభా దాదాపుగా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ సగనికంటే ఎక్కువ జనాభా ఈ వ్యవసాయము వ్యవసాయ అనుబంధ రంగాల మీదనే నేటికి ఆధారపడి ఉందన్నటువంటిది నిర్వివిధాంశం అయితే ఈ మధ్యకాలంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి వృద్ధి రేట్లు తగ్గుతూ వస్తున్నాయి అంటే వ్యవసాయం నుంచి వచ్చేటువంటి ఆదాయము తగ్గుతూ వస్తుంది ఏ సంవత్సరమైతే వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయం బాగా పెరుగుతుందో ఆ సంవత్సరం దేశ యొక్క ఆర్థిక వృద్ధి రేటు కూడా పెరుగుతూ ఉంది అంటే దేశ ఆర్థిక వృద్ధి రేటుని వ్యవసాయ రంగం శాసిస్తుంది వ్యవసాయ రంగం మీద వృద్ధి రేటు ఆధారపడి ఉంటుందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చును సో కాబట్టి మనకు ఈ వ్యవసాయం అన్నటువంటిది ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం మరి ఈ ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యవసాయం చూసినట్లయితే ప్రస్తుతం ఉత్పాదకత అన్నటువంటిది తక్కువగా ఉంది అరే ఉత్పాదకత ఎందుకు తక్కువగా ఉంది అన్నటువంటిది చూస్తాం అంటే ప్రొడక్షన్ అంటున్నారు ఈ ఉత్ ఉత్పాదకత అన్నటువంటిది ఎందుకు తక్కువగా ఉంది అన్న అంశాన్ని మనం చూసినట్లయితే ఈ ఉత్పాదకత తక్కువగా ఉండటానికి ప్రధానంగా రెండు కారణాల గురించి మనం డిస్కస్ చేయొచ్చు అంటే ప్రొడక్షన్ వ్యవసాయ రంగంలో ఏ సంవత్సరం అయితే అధిక ఉత్పాదకత వస్తుందో ఆ సంవత్సరము అధిక ఆదాయం సంభవిస్తుంది అనగా దేశ యొక్క జీడిపి కూడా పెరగడానికి వ్యవసాయ రంగం దోహదం చేస్తుంది వ్యవసాయ రంగంలో ఏ సంవత్సరం అయితే నాలుగు శాతం వృద్ధి రేటు కనపరుస్తారో దాన్ని మనం ఆదర్శ వృద్ధి రేటుగా అంటే వ్యవసాయ రంగంలో ఫోర్ పర్సెంటేజ్ ఆఫ్ ది గ్రోత్ రేట్ ఈస్ ది ఐడియల్ గ్రోత్ రేట్ అంటారు ఆదర్శ వృద్ధి రేటుగా మనం చెప్పుకుంటున్నాం ఇక చూసినట్లయితే ఉత్పాదకత తక్కువగా ఉండడం వల్లనే వ్యవసాయ రంగం వెనకబాటుతనానికి గురవుతుంది అంటున్నారు మరి అసలు వ్యవ వ్యవసాయ రంగంలో ఈ ఉత్పాదకత ఎందుకు తక్కువగా ఉంది దానికి ప్రధానంగా రెండు కారణాలను మనం చర్చించాల్సినటువంటిది ఉంది ఈ రెండు కారణాలు చూసినట్లయితే మొదటిది ఏంటయ్యా అంటే సాంకేతిక లోపాలు సో మొదటి కారణంగా ఏం చెప్తున్నారయ్యా అంటే ఉత్పాదకత తక్కువగా ఉండడానికి మొదటి కారణంగా మనం సాంకేతిక లోపాల గురించి మనం చూస్తున్నాం ఈ సాంకేతిక లోపాలు కారణమని ఎవరు చెప్తున్నారు ఏ ఆర్థికవేత్తలు చెప్తున్నారయ్యా అంటే ఆథర్ లూయిస్ బ్లాంకెన్ బర్గ్ అనేటువంటి వారు ఆథర్ లూయిస్ బ్లాంకెన్ బర్గ్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు కూడా వ్యవసాయ రంగంలో సాంకేతికతను మనం పూర్తిగా వాడుకోలేకపోవడం వల్లనే ఉత్పాదకత తగ్గుతుంది అని అభిప్రాయపడ్డారు ఇక రెండవ కారణాన్ని మనం చూసినట్లయితే సామ్యవాద తన ఆలోచించినటువంటి గున్నాల్ మిర్తల్ గారు కావచ్చు హరార్డ్ మ్యాన్ కావచ్చు వీళ్ళు ఆ వీరితో పాటుగా జాకోబిన్ బెహార్డిస్ అనేటువంటి శాస్త్రవేత్తలు వీరందరూ కూడా వ్యవసాయతనం వెనకబాటుకు కారణము ఫ్యూడల్ సిస్టమ్ సెమీ ఫ్యూడల్ సిస్టమ్ అన్నటువంటి దాన్ని వీళ్ళు అభిప్రాయపడుతున్నారు ఎవరు అభిప్రాయపడుతున్నారయ్యా అంటే గున్నార్ మిర్తలు కావచ్చు హెరార్డ్ మ్యాన్ కావచ్చు అదేవిధంగా జాకోబింగ్ బహర్డిన్ అనేటువంటి నాలుగురు నలుగురు ఆర్థికవేత్తలు ఫ్యూడల్ సిస్టమ్ అన్నటువంటిది ఏదైతే ఉందో ఆ ఫ్యూడల్ సిస్టమే వ్యవసాయ రంగంలో ఉత్పాదకత తగ్గిపోవడానికి కారణమని భావించడం జరుగుతుంది దీనికి ఉదాహరణగా చూసుకుంటే భూ యజమాన్యము భూ సంస్కరణలు అన్నటువంటి దాన్ని మనం తీసుకుందాం ఇక భూ యజమాన్యంలో అసమానతలు ఉండము భారతదేశంలో ఇప్పటికి కూడా చూసినట్లయితే నేటికి కూడా అత్యధికంగా భూమి చిన్నకారు సన్నకారు రైతుల దగ్గర ఉంది అయితే తక్కువ శాతంలో ఉండేటువంటి భూస్వాముల దగ్గరనే ఎక్కువ మొత్తంలో భూమి ఉన్నది అన్న అంశము నేరుదాదంశము మరి యజమాన్యంలో ఉన్నాయి చిన్నపాటి కమతాలు ఉన్నాయి కమతల విభజన కౌలుదారులు అధిక కౌలు కౌలుదారికు భద్రత లేకపోవడం ఇవన్నీ కూడా ఫ్యూడియల్ సిస్టంలో కొన్ని ఉదాహరణలుగా మనం చెప్పవచ్చును ఈ ఫ్యూడియల్ సిస్టం వల్లనే భారతదేశంలో ఆర్థిక విషయంలో కానీ వ్యవసాయ రంగ విషయంలో పర్టికులర్గా వ్యవసాయ ఉత్పాదకత తగ్గిపోవడానికి ఈ ఫ్యూడల్ సిస్టమే కారణమని గున్నార్మిత్తర్ లాంటి ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు ఇక తర్వాత చూసినట్లయితే ఈ సాంకేతిక లోపాలను తొలగించడానికి తీసుకునేటువంటి చర్యలనే మనం ఏమంటున్నామయ్యా అంటే నూతన వ్యవసాయ విధానం లేదా హరిత విప్లవం అన్నటువంటి దానికి కారణాలయ్యి యాక్చువల్గా హరిత విప్లవం అంటే ఏంటి సో హై ఈల్డ్ వెరైటీ అంటున్నారు అంటే అధిక దిగుబడిని ఇచ్చేటువంటి వంగడాల కార్యక్రమాన్ని మనం హరిత విప్లవం అంటున్నాం ఈ అధిక దిగుబడినిచ్చేటువంటి వంగడాల కార్యక్రమమే టెక్నాలజీని యూస్ చేసుకొని అధిక దిగుబడినిచ్చే వంగనాల వంగడాలు తయారు చేయడం అంటే విత్తనాలను తయారు చేయడం అంటే దీన్ని మనం ఏమంటున్నాము సాంకేతికను ఉపయోగించుకోవడం వల్ల ఏర్పడినటువంటిది ఇక భూవ్యవస్థాపరమైనటువంటి లోపాలను తొలగించడానికి తీసుకున్న చర్యలు భూ సంస్కరణలు అంటున్నారు అంటే మనం చూస్తే ఈ ఫీడల్ సిస్టమ్కి సంబంధించినటువంటివి భూ సంస్కరణలు అన్నటువంటివి కూడా అంటే ఫీడల్ సిస్టమ్ని బీచ్ చేయడానికి దాన్ని అధిగమించడానికి దాని నుంచి ప్రజలను కాపాడడానికే ప్రభుత్వము భూ సంస్కరణలు అన్నటువంటి వాటిని తీసుకురావడం జరిగింది ఇక చూసినట్లయితే అసలు భూ సంస్కరణలు అంటే ఏంటి ఇప్పుడు మనం చదివేటువంటి టాపిక్ ఇది భూ సంస్కరణలు భూ సంస్కరణలు అంటే ఇలా వ్యవసాయం ఉంది వ్యవసాయం మీద ఇంతమంది ఆధారపడుతున్నారు ఫ్యూడల్ సిస్టమ్ ఎంటర్ అయ్యింది ఫ్యూడల్ సిస్టమ్ వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎలా సంస్కరించాలి భూములను అన్నటువంటిది సో ఒక్క ముక్కలో చెప్పాలంటే భూ సంస్కరణల యొక్క నిర్వచనం ఏంటయ్యా అంటే భూమి యొక్క వ్యవస్థాపరమైనటువంటి లోపాలను తొలగించడానికి తీసుకునేటువంటి సంస్కరణలనే భూ సంస్కరణలు అంటారు వన్స్ అగైన్ భూ సంస్కరణలు అంటే ఏంటంటే భూవ్యవస్థాపరమైనటువంటి లోపాలను తొలగించడానికి తీసుకునేటువంటి చర్యలనే భూ సంస్కరణలు అంటారు భూవ్యవస్థాపరమైనటువంటి లోపాలు అంటే భూమిల్లో అసమానతలు ఉండడము సో కమతాల్లో వేరియేషన్స్ ఉండడము కౌలుధారకు భద్రత లేకపోవడము ఇలాంటి కారణాలన్నీ కూడా భూవ్యవస్థలో ఉండేటువంటి లోపాలుగా మనం భావించవచ్చు ఈ లోపాలను తొలగించడానికి తీసుకునేటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలనే మనం ఏమంటున్నాము భూ సంస్కరణలు అంటున్నాము ఆ చర్యలనే మనం ఏమంటున్నాము భూ సంస్కరణలు అంటున్నాము ఇక మరి ఈ భూ సంస్కరణలు అన్నటువంటి విషయాన్ని చూసినట్లయితే తైవాన్ అదేవిధంగా జపాన్ దేశాలలో కూడా ఈ భూ సంస్కరణలు అన్నటువంటివి జరిగాయి వాటి వల్ల వ్యవసాయ అభివృద్ధి అన్నటువంటిది సాధ్యమైంది ఈ అంశాన్ని మనం కూడా గ్రహించడం అన్నటువంటిది జరిగింది అంటే భూ సంస్కరణల ద్వారా వ్యవసాయ అభివృద్ధిని చే సాధించి చూపించినటువంటి దేశాలు ఉన్నాయి మనకి ఆ దేశాలు ఏంటయ్యా అంటే జపాను తైవాన్ ఈ జపాన్లో కానీ తైవాన్లో కానీ భూ సంస్కరణలు అమలు చేసి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి అధిక దిగుబడిని తీసుకొచ్చి రైతులకు లాభదాయకంగా మార్చడం అన్నటువంటిది జరిగింది మరి పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరం మనం ఇక్కడ ప్రస్తావించాల్సినటువంటి సమయం ఈ పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి వారు ఒక డెఫినేషన్ ఇస్తున్నారు ఈ ఐక్యరాజ్య సమితి వారు వెనకబడినటువంటి దేశాలలో ప్రస్తుతం ఉన్న వ్యవసాయ పద్ధతులు ఆర్థికాభివృద్ధికి బలమైనటువంటి నిరోధకాలని భూ సంస్కరణల ద్వారా ఆ నిరోధకాలను తొలగించవచ్చని పేర్కొన్నారు అంటే ఇక్కడ మీకు అర్థమవ్వడానికి సింపుల్గా ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఒక స్టేట్మెంట్ ఇచ్చిందండి ఏంటి స్టేట్మెంటు ఈ స్టేట్మెంట్ యొక్క సారాంశం ఏంటి అయ్యా అంటే ప్రపంచంలో ఎక్కడైనా కానీ వెనకబడినటువంటి దేశాలు ఉన్నాయి ప్రస్తుతం అంటే ఆనాడు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వెనకబడినటువంటి దేశాలు ఉన్నాయి ఆ వెనకబడినటువంటి దేశాలు ఉండడానికి ఆ వెనకబాటుతనానికి కారణం ఏంటయ్యా అంటే వ్యవసాయ పద్ధతులు ఆ రోజు ఉండేటువంటి వ్యవసాయ పద్ధతులు వ్యవసాయం వల్ల పెద్దగా ఉపయోగం లేదు లాభదాయకంగా లేదు కాబట్టి ఆ పద్ధతులను మార్చాలి ఆర్థికాభివృద్ధికి బలమైనటువంటి నిరోధకాలుగా ఉన్నాయి కాబట్టి ఆ నిరోధకాలను తొలగించాలని యుఎన్ఓ నైన్టీన్ ఫిఫ్టీ వన్లో చెప్పింది ఏమని చెప్తుంది అంటే వెనకబడిన దేశాలలో ప్రస్తుతం అమలులో ఉన్న లేదా ప్రస్తుత వ్యవసాయ పద్ధతులు అభివృద్ధికి బలమైనటువంటి నిరోధకాలుగా ఉన్నాయి ఈ నిరోధకాలను తొలగించేటువంటి అంశమే భూ సంస్కరణలు ఈ నిరోధకాలను తొలగించడానికి చేపట్టేటువంటి చర్యలే భూ సంస్కరణలని పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి వారు తెలియజేయడం అన్నటువంటిది జరిగింది వన్స్ అగైన్ సో ఈ చాప్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జె డెఫినేషన్స్ జాగ్రత్తగా గమనించండి పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి భూ సంస్కరణలకు ఒక విషయాన్ని తీసుకొచ్చింది భూ సంస్కరణలు అన్నటువంటి దాన్ని తెరమేనికి తీసుకొచ్చింది ఏ విధంగా తీసుకొచ్చింది ఎందుకు తీసుకొచ్చింది అయ్యా అంటే ఆనాడు ప్రపంచ దేశాలు వెనకబడినటువంటి దేశాలుగా ఉండడానికి కారణం అనుసరిస్తున్నటువంటి వ్యవసాయ పద్ధతులు ఈ అనుసరిస్తున్నటువంటి వ్యవసాయ పద్ధతులే అభివృద్ధికి బలమైన నిరోధకాలుగా ఉన్నాయి కాబట్టి ఈ బలమైన నిరోధకాలను భూ సంస్కరణల ద్వారా తొలగించవచ్చును నిరోధించవచ్చును అని ఆనాడు ఐక్యరాజ్య సమితి చెప్పి భూ సంస్కరణల యొక్క ప్రాధాన్యతను తెలియజేసింది ఇక భూ సంస్కరణలు అనేటువంటి అంశం పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనే ఐక్యరాజ్య సమితి ద్వారా బయటికి రావడం ఐక్యరాజ్య సమితి దాని గురించి డిఫినేషన్ ఇవ్వడం నిర్వచించడం అన్నటువంటిది జరిగింది ఇక చూసినట్లయితే మనం దీని యొక్క నిర్వచనాన్ని ఒకసారి చూద్దాం భూ సంస్కరణలకు ఐక్యరాజ్యసమితి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అంటారు మీకు అని ఇక్కడ రాయడం అన్నటువంటిది జరిగింది సో ఈ యుఎన్ఓ రాసినటువంటి దాన్ని మనం చూసినట్లయితే ఈ యుఎన్ఓ ఏం చెప్తుంది అంటే కౌలుదారులు ఉపాంత రైతులు వ్యవసాయ కూలీల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని భూమిని తిరిగి పంపిణీ చేయుటయే భూ సంస్కరణలు వన్స్ అగైన్ అభ్యర్థులందరూ చాలా కేర్ఫుల్గా ల్యాండ్ రిఫార్మ్స్ డెఫినేషన్ నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నా ఈ డెఫినేషన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి డెఫినేషన్ ఇది ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి నిర్వచనం ఈ సమితి ఇచ్చినటువంటి డెఫినేషన్లో ఐక్యరాజ్య సమితి ఖచ్చితంగా ఏం చెప్తుంది అంటే కౌలుదారుల యొక్క సో గురించి మాట్లాడుతుంది అదేవిధంగా ఉపాంత రైతుల గురించి మాట్లాడుతుంది వ్యవసాయ కూలీల గురించి మాట్లాడుతుంది అంటే ఈ ముగ్గురి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఏ ముగ్గురు ప్రయోజనాలను కౌలుదారులు ఉపాంత రైతులు వ్యవసాయ కూలీలు ఈ ముగ్గురి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని భూమిని పునఃపంపిణీ చేయడమే భూ సంస్కరణలు అని ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలోనే నిర్వచనం ఇచ్చింది అనగా ఈరోజు మనం చూసినట్లయితే భూ సంస్కరణలు అంటే అర్థం ఏంటయ్యా అంటే కౌలుదారుల క ఉపాంత రైతుల మరియు వ్యవసాయ కూలీల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అంటే వారి ప్రయోజనము కొరకు భూమిని తిరిగి పంపిణీ చేస్తే పునః చేస్తే దానిని భూ సంస్కరణలు అంటున్నారు సో వన్స్ అగైన్ డెఫినేషన్ ఫర్ ల్యాండ్ రిఫార్మ్స్ కౌలుదారుల ఉపాంత రైతుల వ్యవసాయ కూలీల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని భూమిని పునఃపంపిణీ చేస్తే తిరిగి పంపిణీ చేస్తే దాన్ని భూ సంస్కరణలు అంటారు ఇక్కడ అభ్యర్థులు కొంత బేసిక్ అన్నటువంటి దాని మీద అవగాహన పెంచుకోవాలి అదేంటయ్యా అంటే రైతు అంటే ఎవరు కౌలు రైతు అంటే ఎవరు ఉపాంత రైతు అంటే ఎవరు సో చిన్నకారు రైతు సన్నకారు రైతు అంటే ఎవరు భూస్వామి అంటే ఎవరు ఈ యొక్క నిర్వచనాలన్నీ కూడా ఉన్నాయి ఇవి అగ్రికల్చర్ క్రెడిట్ అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి పరపతి అనేటువంటి ఒక టాపిక్ ఉంటుంది ఆ వ్యవసాయ పరపతి అనేటువంటి టాపిక్ చదివేటప్పుడు మీకు వస్తాయి రైతు అంటే నిర్వచనం ఏంటి ఉపాంత రైతు అంటే ఎవరు కౌలు రైతు అంటే ఎవరు భూస్వామి అంటే ఎవరు చిన్నకారు సన్నకారు రైతులు అంటే ఎవరు అది చాలా ఇంపార్టెంట్ దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకు డెఫినేషన్ ఇవ్వడం జరిగింది ఈ డెఫినేషన్లో ప్రత్యేకంగా సో కౌలుదారుల గురించి ఉపాంత రైతుల గురించి వ్యవసాయ కూలీల ఈ ముగ్గురి ప్రయోజనాల గురించే భూ సంస్కరణలు తీసుకురాబడ్డాయి ఈ ముగ్గురి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని భూమిని పునఃస్పంపిణీ చేస్తే భూ సంస్కరణలు అనబడతాయని యుఎన్ఓ వారు చెప్పడం అన్నటువంటిది జరిగింది ఇక మన దేశానికి వద్దాం యుఎన్ఓ నిర్వచనం అన్నటువంటిది ప్రపంచమంతా ఉంటుంది అది పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో ప్రపంచంలో ఉండేటువంటి రైతాంగాన్ని అంతా దృష్టిలో ఉంచుకొని ప్రపంచంలో ఉండేటువంటి కౌలుదారులను ఉపాంత రైతులను వ్యవసాయ కూలీలను వారి వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని యాభై ఒకటిలో ఐక్యరాజ్య సమితి భూ సంస్కరణలు నిర్వచించింది ఇక తర్వాత మనం చూసినట్లయితే భారతదేశంలో కూడా ప్రణాళిక సంఘం వారు భూ సంస్కరణలు అన్నటువంటి దాన్ని నిర్వచించడం అన్నటువంటి జరిగింది మరి భారతదేశ విషయానికి వస్తే ప్రణాళిక సంఘం వారు భూ సంస్కరణలను ఏ విధంగా నిర్వచించడం జరిగిందయ్యా అంటే వ్యవసాయ అభివృద్ధి కొరకు భూమిపై చేపట్టే ఏ సంస్కరణలైనా భూ సంస్కరణలే అనబడతాయి సో సో ఇది ప్రణాళిక సంఘం నిర్వచనం నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను భారతదేశంలో ప్రణాళిక సంఘం వారు దీన్ని నిర్వచించి భూ సంస్కరణలు నిర్వచించారు వారి నిర్వచనం ఏ విధంగా ఉందయ్యా అంటే వ్యవసాయ అభివృద్ధి కొరకు భూమిపై చేపట్టే ఏ సంస్కరణలైనా కూడా భూ సంస్కరణలు నినబడతాయి అక్కడేమో యుఎన్ఓ వాళ్ళు ఏమన్నారు కౌలుదారులకు ఉపాంత రైతులకు మరియు వ్యవసాయ కూలీల యొక్క ప్రయోజనాలకు చేయబడినటువంటివి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని భూ పంపిణీ చేయాలి అలా చేస్తేనే భూ సంస్కరణలు అని యుఎన్ఓ చెప్పింది మన ప్రణాళిక సంఘం ఏం చెప్తుందా అంటే వ్యవసాయ అభివృద్ధి కొరకు తీసుకునే ప్రతి చర్య భూ సంస్కరణనే వ్యవసాయ అభివృద్ధి కొరకు భూమిపై చేపట్టేటువంటి ఏ సంస్కరణ అయినా కూడా భూ సంస్కరణల కిందికే వస్తుందని భారతదేశ ప్రణాళిక సంఘం నిర్వచించడం జరిగింది ఎగ్జామ్లో మీకు నిర్వచనం ఇచ్చి ఎవరిచ్చారు ఈ నిర్వచనం అంటారు ఆ నిర్వచనాన్ని అలాగే మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో ఇక యుఎన్ఓ వాళ్ళు ఇచ్చినటువంటి నిర్వచనం యొక్క విస్తృతమైనటువంటి అర్థాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం విస్తృతంగా ఏముంది ఆ యుఎన్ఓ వాళ్ళు ఇచ్చినటువంటి నిర్వచనంలో అన్నటువంటి దాన్ని ఒకసారి చూసినట్లయితే ఆల్రెడీ ఇప్పుడు మనం తీసుకున్నాం కౌలుదారులు సన్నకారు రైతులు వ్యవసాయ కూలీలు వీరిని దృష్టిలో ఉంచుకొని భూమిని తిరిగి పంపిణీ చేయటమే అని చదివాము అయితే ఇక్కడ తిరిగి పంపిణీ చేసినంత మాత్రాన భూ సంస్కరణలు అనిపించుకోదు నిర్వచనంలో తిరిగి పంపిణీ చేయడమే భూ సంస్కరణలు అని చెప్పినప్పటికీ కూడా యుఎన్ఓ వారు విస్తృతార్థంలో దాన్ని ఏమని నిర్వచిస్తున్నారయ్యా అంటే పునర్స్ చేయటమే కాక కౌలు పరిమాణాన్ని నిర్ణయించి కౌలు భద్రతను వ్యవసాయ కూలీల వేతనాన్ని వ్యవసాయ పరపతి మార్గాలను సో వీటిని తర్వాత భూమి యొక్క పన్నుల విధానాన్ని ఈ అంశాలనన్నింటినీ సహకార వ్యవస్థను పరిశీలించి వాటి కొరకు సాంకేతిక మార్పులు అన్నటువంటి వాటిని అన్నింటినీ చూడము భూ సంస్కరణల్లో భాగంగానే చూడాలి భూ సంస్కరణల యొక్క నిర్వచనంగానే చూడాలి వన్స్ అగైన్ యుఎన్ఓ వారి విస్తృత నిర్వచనాన్ని ఒకసారి మీకు అర్థమయ్యేటట్లు చెప్తా కేర్ఫుల్ జనరల్గా సాధారణంగా కౌలుదారులకు సన్నకారు రైతులకు వ్యవసాయ కూలీలు ఈ ముగ్గురిని దృష్టిలో ఉంచుకొని భూమికి చేసేటువంటి మార్పులు లేదా భూమి పునఃపంపిణీ చేసేటువంటిదే భూ సంస్కరణలు అంటున్నారు అయితే విస్తృతార్థంలో మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాల్సి ఉంటుందంటే భూమి పంపిణీ చేసినంత మాత్రాన్ని అక్కడితో అయిపోదండి భూ సంస్కరణలు భూమిని పంపిణీ చేయటమే కాకుండా కౌలు పరిమాణాన్ని నిర్ణయించాలి ఎంత కౌలు ఉన్నటువంటిది అన్నటువంటిది కూడా భూ సంస్కరణలో భాగంగానే కౌలు పరిమాణము కౌలు భద్రతను కూడా మనం చూడాలి అంటే ఈ కౌలుదారికి ఎలాంటి భద్రత ఉంది సో కౌలుదారుడిని యజమాన్యం ఏమైనా ఇబ్బందులు పెడుతుందా కౌలుదారుడికి లాభం ఉందా నష్టం ఉందా కౌలుదారుడి యొక్క భద్రత అదేవిధంగా వ్యవసాయ కూలీల వేతనాన్ని నిర్ణయించాలి వ్యవసాయానికి ఈరోజు పనికి వస్తున్నారు మరి ఆ కూలీల యొక్క వేతనాన్ని ఎవరు నిర్వచించాలి ఏ యజమాని ఎంతకు వేతనం మాట్లాడుకుంటాడో కూలీలకు అంతే ఇస్తాడు అయితే ఆ యజమాని ఇచ్చేటువంటి వేతనం కూలీల యొక్క కనీస అవసరాలైనా తీర్చగలుగుతుందా వాళ్ళకింత అన్నం పెట్టగలుగుతుందా అన్నటువంటిది కూడా ఇందులో భాగమే కాబట్టి వ్యవసాయ కూలీల వేతనాన్ని కూడా నిర్ణయించాలి ఇక కౌలు రైతు లేకపోతే సన్నకారు రైతు ఇంకొక రైతు వ్యవసాయం చేయాలంటే రైతు ఎదుర్కొనేటువంటి ప్రధాన ఇబ్బందుల్లో పరపతి ఒకటి మరి ఆ వ్యవసాయ పరపతి మార్గాలు ఏమైనా ఉన్నాయా ఆ వ్యవసాయ పరపతి మార్గాలను అభివృద్ధి చేయడం కూడా భూ సంస్కరణల్లో భాగమే కాబట్టి వ్యవసాయ పరపతి రైతులకు అందేటట్లుగా చూడడము అదేవిధంగా భూమిపై విధించేటువంటి పన్నుల విధానాన్ని ఆ పన్నుల విధానం మెరుగైనదా కాదా అది ఎలా ఉందన్నటువంటి అంశాన్ని వ్యవసాయంలో సహకార సంస్థల చేసేటువంటి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడము వ్యవసాయానికి సంబంధించినటువంటి విద్యను బోధించడము వ్యవసాయంలో సాంకేతిక మార్పులను తీసుకురావడము ఇలాంటి అంశాలన్నీ కూడా భూ సంస్కరణల కిందకే మనం భావించాల్సి ఉంటుంది అని యుఎన్ఓ వారు తెలియజేయడం అన్నటువంటి జరిగింది అంటే వారు పూర్తిగా విస్తృత స్థాయిలో నిర్వచనం ఇచ్చినప్పుడు మనం పేర్కొన్నటువంటి సేఫ్ గార్డ్స్ అంటారు అంటే రక్షణ వలయాలు ఆ ముగ్గురికి ఏర్పాటు చేసినటువంటి రక్షణ వలయాలను కూడా క్లియర్గా తెలుసుకోవాలను అర్థం చేసుకొని వాళ్ళకి అవి ప్రొవైడ్ చేయడమే ల్యాండ్ రీఫార్మ్స్ భూ సంస్కరణలు అని మనం డిస్కస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇక చాలామంది మనం ఇక్కడ అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఎగ్జామ్లో మనం ప్రజెంట్ చేసేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే భూ సంస్కరణ అంటే కేవలం భూమిని పంచడమే కాదు మరి భూమిని పంచిన తర్వాత భూమిలో వచ్చేటువంటి సమూలనమైనటువంటి మార్పులు ప్రధాన ఉద్దేశం ఏంటంటే వ్యవసాయము మెరుగైనటువంటి విధంగా తీసుకురావాలి రెండో కాన్సెప్ట్ ఏంటంటే దున్నే రైతుకు మేలు కలిగిస్తుందా లేదా ఉత్పాదకత పెరుగుతుందా లేదా అన్నటువంటి అంశం మీద కూడా మనం భూ సంస్కరణలో భాగంగానే పరిశీలించాల్సి ఉంటుంది అంటే భూమి దున్నే రైతుకు మేలు కలిగిస్తూ వ్యవసాయ ఉత్పాదకతను పెంచే విధంగా మన సంస్కరణలు ఉండాలి సో ఎప్పుడైతే భూమి దున్నేటువంటి రైతుకు మేలు జరుగుతూ వ్యవసాయ ఉత్పాదకత పెరిగిందనుకో ఆటోమేటిక్గా రైతుకు కొంత డబ్బు వస్తుంది ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది సో అన్నటువంటిది భూ సంస్కరణలలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి థీమ్ అంశము అంటే భూ సంస్కరణల యొక్క ఉద్దేశం ఏంటయ్యా అంటే దున్నే రైతుకు మేలు కలిగిస్తూ వ్యవసాయ ఉత్పాదకతలను పెంచుతూ తద్వారా ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలన్నటువంటిది భూ సంస్కరణలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి లక్షణము ప్రధానమైనటువంటి ఆబ్జెక్ట్ కూడా అంటే అది ప్రధానంగా దాని యొక్క లక్ష్యం ఏంటయ్యా టార్గెట్ అంటే రైతుకు మేలు చేయడము ఆర్థిక వృద్ధికి తోడ్పడము దున్నేవాడు ఎవరైతే ఉన్నాడో ఆ దున్నే రైతుకు మేలు చేయడము అతని ఉత్పాదకత పెంచడము తద్వారా దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడమే భూ సంస్కరణలు అంటారు ఇక భారత రాజ్యాంగంలో చూసినట్లయితే భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో ముప్పై తొమ్మిదవ ఆర్టికల్కి సంబంధించి పర్టికులర్లీ ఆర్టికల్ థర్టీ నైన్ అన్నటువంటిది భూ సంస్కరణలకు సంబంధించినటువంటి అంశాలను భూ సంస్కరణ లక్ష్యాలను పొందుపరచడం అన్నటువంటిది జరిగింది అంటే ఇది చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్ కూడా భూ సంస్కరణలకు సంబంధించి రాజ్యాంగంలో ఎక్కడ ప్రస్తావన జరిగిందయ్యా అంటే ఆర్టికల్ ముప్పై తొమ్మిదిలో ప్రస్తావన జరిగింది ఆదేశ సూత్రాలు సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీస్ అంటున్నారు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీలో ఆర్టికల్ థర్టీ నైన్లో మనం గమనించినట్లయితే ఆర్టికల్ థర్టీ నైన్లో ఈ భూ సంస్కరణలకు సంబంధించినటువంటి లక్ష్యాలు పొందుపరచడం అన్నటువంటిది జరిగింది అంటే వాట్ ఆర్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది ల్యాండ్ రిఫార్మ్స్ ఏ లక్ష్యాలతో భూ సంస్కరణలు తీసుకురావాలి అన్నటువంటిది కూడా ఆర్టికల్ థర్టీ నైన్లో క్లియర్గా పేర్కొనడం అన్నటువంటిది జరిగింది మరి అక్కడ ఉండేటువంటి అంటే ఆర్టికల్ థర్టీ నైన్లో ల్యాండ్ రీఫార్మ్స్కి సంబంధించి ఏ అంశాలు ఉన్నాయో మీకు చెప్పే ప్రయత్నం నేను కొంత చేస్తాను అవి చూస్తే భారత ప్రజలకు చెందినటువంటి ప్రధాన ఆధార సో భూతాయిలాలైనటువంటి భౌతిక వనరుల మీద యజమాన్య నియంత్రణ ఉందా లేదా సో జాతి వివిధ జాతులకు ప్రయోజనం కలిగించేటువంటి విధంగా న్యాయంగా భూమిని పంపిణీ చేయాలి అంటున్నారండి అంటే ఫస్ట్ పాయింట్ ఆర్టికల్ థర్టీ నైన్లో ఏం చెప్తుందయ్యా అంటే భారత ప్రజలకు చెందిన ప్రధాన ఆధార భూతాయిలాలైనటువంటి భౌతిక వనరుల మీద యజమాన్యం నియంత్రణ సకల జాతుల ప్రయోజనము కలిగే విధంగా న్యాయపరంగా పంపిణీ జరగాలి ఇది కొంచెం మీకు గ్రాంధికమనవచ్చు దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తాను ఆర్టికల్ థర్టీ నైన్ ఏం చెప్తుందయ్యా అంటే సింపుల్గా ఒక వర్డ్లో చెప్పాలి అంటే భారతదేశంలో ప్రజలకు చెందినటువంటి ప్రధాన భౌతిక ఏదయ్యా అంటే భూమి ఆదాయాన్ని ఇచ్చేటువంటి ప్రధాన భౌతిక వనరు అంటే భూమి ఈ ప్రధానమైనటువంటి భూమి మీద యజమాన్య హక్కులను నియంత్రిస్తూ అంటే ఎలా నియంత్రిస్తారంటే సం భూస్వాములను మనం చెప్పుకున్నాం కంటికి కనపడినటువంటి భూమి నాది నాకు వంద ఎకరాలు ఉంది రెండు వంద ఎకరాలు ఉంది మూడు వందల ఎకరాలు ఉందని చాలామంది చెప్తూ ఉంటారు అయితే మన రాజ్యాంగం ఏమంటుందయ్యా అంటే నియంత్రణను తీసుకొచ్చింది అయ్యా మీ అందరికీ అంత ఉండకూడదు భూమి కూడా నియంత్రణ ఉండాలంటే ఒక సీలింగ్ ఉండాలి ఇంత భూమే ఉండాలి మళ్ళీ మనం ల్యాండ్ సీలింగ్ దీంట్లోనే చదువుతాం ల్యాండ్ సీలింగ్లో దాన్ని కంటిన్యూ చేద్దాం ఈ యజమాన్య నియంత్రణ అటువంటిది సకల జాతులకు ప్రయోజనం కలిగించాలి ఇక్కడ సకల జాతులు అంటే మనం ఏమర్థం చేసుకోవాలంటే భారతదేశంలో నివసించేటువంటి అన్ని రంగాలు అంటే అన్ని కులాలు అన్ని మతాలు అన్ని రకాలైనటువంటి జాతులు వారు వారు నివసించేటువంటి పరిస్థితులు వారి వారు భారతదేశంలో నివసించేటువంటి అందరి రైతాంగానికంతా కూడా ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ భూ సంస్కరణలు అన్నటువంటివి జరగాలి సో అదేవిధంగా ఈ భూమి పంపకం అన్నటువంటిది అంటే ఒకరి చేతిలోనే నియంత్రణ కాకుండా లేదా కొందరి చేత్రలో నియంత్రించబడకుండా ఇది జాతుల ప్రయోజనం కలిగి కలిగించే విధంగా న్యాయంగా పంపకం జరగాలి దాన్ని మనం ఏమంటున్నాం న్యాయపరమైన పంపకం జరగాలి అంటున్నాం సో న్యాయపరమైనటువంటి పంపకం అంటే ఈ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది ఎవరిలో పక్షపాతం లేకుండా ఏ కులం మీద ప్రేమ లేకుండా అన్ని కులాలకు సమానంగా అందరి రైతులకు సమానంగా అన్ని మతాలకు సమానంగా న్యాయపరమైనటువంటి పంపిణీ జరిగి తీరాలి అంటూ ఉన్నారు జరిగి తీరాలన్నటువంటిది ఆర్టికల్ థర్టీ నైన్లో చెప్పినటువంటి లక్ష్యాలు ఇంకా థర్టీ నైన్లో ఇతర లక్ష్యాలు కూడా ఉన్నాయి వాటి గురించి కూడా మనం చూద్దాం మరి ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం ఏం నేర్చుకున్నామయ్యా అంటే ఈ భూ సంస్కరణలకు సంబంధించి మనం ముందుగా చూసినట్లయితే భారతదేశం యొక్క వ్యవసాయం దాని యొక్క పరిస్థితులు ఏంటి వ్యవసాయంలో ఎంతమంది ఆధారపడి ఉంటున్నారు అంటే దాదాపుగా మనం చెప్పినట్లయితే సగానికి పైగా వ్యవసాయం మీదనే భారత ప్రజలు ఆధారపడి ఉన్నారని తెలుసుకున్నాం మరి వ్యవసాయంలో రోజు రోజుకి ఉత్పాదకత తగ్గిపోతుంది అంటున్నాం ఎస్ అవును తగ్గిపోతుంది మరి తగ్గిపోవడానికి కారణాలను చూసాం రెండు కారణాల గురించి మాట్లాడుకున్నాం అందులో ఒకటేంటి సాంకేతిక లోపాల కారణమని సో ఆధర్ లూయిసు బ్లాంకెన్ బర్గ్ అనేటువంటి ఇద్దరు ఆర్థికవేత్తలు కూడా సాంకేతిక లోపాల వల్లనే ఉత్పాదక తగ్గుతుంది అంటున్నారనేది నేర్చుకున్నాం అదేవిధంగా చూసినట్లయితే ఫ్యూడల్ సిస్టమ్ వల్లనే ఉత్పాదక తగ్గుతుంది సో కమతాలు తగ్గిపోతున్నాయని వాదించేటువంటి వారు గున్నార్మిత్తల్ హెరాల్డ్ మాన్ జాకోబిన్ అదేవిధంగా సో బెహార్టీస్ మొదలగినటువంటి ఆర్థికవేత్తలందరూ కూడా ఉన్నారు మరి ఈ ఆర్థికవేత్తలందరినీ మనం ఈ పరిస్థితులన్నింటినీ మనం చూసి నేర్చుకోవడం అన్నటువంటి జరిగింది ఇక తర్వాత భూ సంస్కరణల యొక్క నిర్వచనాన్ని మనం చూసాం సో అంతకుముందు అంటే భూ సంస్కరణ యుఎన్ఓ వారు నిర్వచించకముందే జపాన్ తైవాన్లలో భూ సంస్కరణలను జరిపి వాళ్ళు సక్సెస్ అయినట్టు కూడా మనం ఈ ఎపిసోడ్లో నేర్చుకున్నాం ఇక ఫిఫ్టీ వన్కి వస్తే యుఎన్ఓ వారు భూ సంస్కరణలకు సంబంధించినటువంటి నిర్వచనాన్ని ఇచ్చారు ఆ నిర్వచనం కూడా మనం చూసాం అదేంటయ్యా అంటే కౌలుదారుల ఉపాంత రైతుల వ్యవసాయ కూలీల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని భూమిని పునఃస్ చేసేటువంటి కార్యక్రమమే భూ సంస్కరణలుగా నిర్వచించారని తెలుసుకున్నాం ఇక అదేవిధంగా ప్రణాళిక సంఘం వారు భారతదేశంలో ఎలాంటి నిర్వచనం ఇచ్చారన్నటువంటి దాన్ని చూసాం వ్యవసాయ అభివృద్ధి కొరకు భూమిపై చేపట్టే ఏ సంస్కరణ అయినా కూడా భూ సంస్కరణే అవుతుందని ప్రణాళిక సంఘం వారు తెలియజేయడం అన్నటువంటిది చూసాం ఇకపోతే యుఎన్ఓ వారి యొక్క విస్తృతార్థాన్ని చూసాం కౌలు రైతులకు కానీ సన్నకారు రైతులకు కానీ వ్యవసాయ కూలీలకు కానీ భూమిని పంచడంతోనే సరిపోదండి కౌలు యొక్క భద్రతను చూడాలి వ్యవసాయ కూలీల యొక్క కూలీ పరిమాణాన్ని నిర్ణయించాలి పరపతి మార్గాలను చూడాలి ఇత్యాది అంశాలన్నీ కూడా మనం చూసాం ఇక అదేవిధంగా చూసినట్లయితే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ థర్టీ నైన్కి సంబంధించినటువంటి అంశాలను చూసాం అంటే ఆర్టికల్ థర్టీ నైన్లో భారత రాజ్యాంగంలో భూ సంస్కరణల యొక్క లక్ష్యాలు అన్నటువంటి దాన్ని మెన్షన్ చేయడం అన్నటువంటిది జరిగింది మరి ఈ భూ సంస్కరణ లక్ష్యాల్లో మనం ఆ లక్ష్యాలను చూస్తున్నాం మొదటి లక్ష్యం ఏం చెప్తుందయ్యా అంటే భూమి ప్రధానంగా భూ భారత ప్రజల ఆధార ప్రధాన భౌతిక వనరుగా భూమిని నిర్వచించడం అన్నటువంటి జరిగింది అంటే ప్రధానంగా భౌతిక వనరు భూమి అనేటువంటి భౌతిక వనరు ఖచ్చితంగా భారత ప్రజల యొక్క ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది అన్నటువంటిది ఇక్కడ చెప్పడం జరిగింది దీని మీద ఒక్కరికి అంటే యజమాన్య హక్కులను నియంత్రిస్తూ ఉండేటువంటి జాతులందరికీ కూడా సమానంగా భూమిని పంపిణీ చేయాలన్నటువంటిది ఆర్టికల్ థర్టీ నైన్లో మెన్షన్ చేసినటువంటి మొదటి సో టార్గెట్ ఇక ఆ టార్గెట్స్ గురించి మనం మాట్లాడుతున్నామంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ ఏదైతే ఉందో ఆ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీలో మెన్షన్ చేసినటువంటి అంశాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అది మొదటిగా ఇలా ఉంటే ఇక తర్వాత చూసినట్లయితే భారత ఆర్థిక విధానాల్లో ఆస్తి సంపద అన్నటువంటి అంశాలకు ప్రధానంగా ఇందులో మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇందులో చూసినట్లయితే ఒకే చోట కేంద్రీకృతం కాకుండా ఉండాలన్నటువంటిది రాజ్యాంగంలో సంకల్పం అలా ఉండడం కోసం ఆస్తి సంపద ఒకే చోట ఒకరి జగ్గిన కేంద్రీకృతం కాకుండా ఉత్పత్తి వ్యవస్థ ప్రజాస్వామ్య ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండకూడదన్నటువంటి నిర్ణయం దీన్ని తీసుకోవడం అన్నటువంటిది జరిగింది ఇకపోతే ఈ భూ సంస్కరణల యొక్క లక్షణాల గురించి ప్రణాళికా సంఘం అధికారికంగా రెండు లక్ష్యాలను ప్రకటించడం అన్నటువంటిది జరిగింది అంటే రాజ్యాంగంలో రాసినటివి చూసాం రాజ్యాంగంలో రాసినవి కాకుండా ప్రణాళిక సంఘం వారు చెప్పినటువంటి దాన్ని చూసినట్లయితే ప్రణాళిక సంఘం వారు చెప్పినటువంటి దాన్ని చూసినట్లయితే రెండు లక్ష్యాలను వారు చెప్పడం అన్నటువంటిది జరిగింది ఆ రెండు లక్ష్యాలు ఏంటి వాటి పరిస్థితులు ఏంటన్నటువంటి వాటి గురించి మనం చూద్దాం ఇది ఈ ఎపిసోడ్లో అగ్రికల్చర్ వ్యవసాయం గురించి తెలుసుకున్నాం వ్యవసాయ పరిస్థితుల గురించి తెలుసుకున్నాం ప్రపంచంలో మొట్టమొదటగా భూ సంస్కరణలు అమలు చేసినటువంటి జపాన్ తైవాన్ దేశాల గురించి తెలుసుకున్నాం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భూ సంస్కరణలకు ఇచ్చినటువంటి నిర్వచనం గురించి తెలుసుకున్నాం భారత ప్రభుత్వం వారు ప్రణాళిక సంఘం వారు ఇచ్చినటువంటి భూ సంస్కరణల నిర్వచనం గురించి తెలుసుకున్నాం అదేవిధంగా ఆర్టికల్ ముప్పై తొమ్మిదిలో పేర్కొన్నటువంటి భూ సంస్కరణల యొక్క లక్ష్యాలను తెలుసుకున్నాం అదేవిధంగా మనం చూసినట్లయితే భారత ప్రణాళికా సంఘం వారు భూ సంస్కరణలకు రెండు ప్రధానమైనటువంటి లక్ష్యాలను నిర్ణయించుకున్నారు ఈ రెండు ప్రధానమైనటువంటి లక్ష్యాలను రాబోయే ఎపిసోడ్లో మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ